సినీ పరిశ్రమలో అదృష్టమనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది రాత్రికి రాత్రి స్టార్ అయిన వారిని చూసి ఆశతో బస్ ఎక్కి పరిశ్రమకు వచ్చిన వారెందరూ ఉంటారు అందుకే ఇప్పటికీ టాలీవుడ్ చుట్టూ జాతక రాయులు తిరుగుతూ ఉంటారు మీ భవిష్యత్తు చెబుతామంటూ కృష్ణానగర్ ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో తరచూ జ్యోతిష్యులు చక్కర్లు కొడుతుంటారు జ్యోతిష్కుల మాటలు ఎంతవరకు ఫలించాయనేది పక్కన పెడితే తాజాగా నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు చేస్తున్న ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది నిధి అగర్ ఉపవాసంతో ఈ పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఉదయాన్నే తలస్నానం చేసి ముస్తాబై గులాబీ రంగు దుస్తుల్లో కనిపించారు దేవుడి పటాలపై పువ్వులు చల్లుతూ దర్శనమిచ్చారు ఆ పక్కనే సోషల్ మీడియా ఫేమస్ వేణుస్వామి ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి ఈయన నెట్టింట ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు సెలబ్రిటీ రాజకీయ నాయకులు భవిష్యత్ ఎలా ఉంటుందని జాతకాలు చెప్పి వెలుగులోకి వచ్చారు వేణుస్వామి నిక్కచ్చిగా నిర్మోహటంగా మాట్లాడడం వేణుస్వామి ప్రత్యేకత నేను చెప్పిందే జరుగుతుంది జరిగేదే చెబుతాను అంటూ ఎంతో ఫేమస్ అయ్యారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సమక్షంలోనే నిధి అగర్వాల్ పూజలు చేయించడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది సినిమాల్లో అవకాశాల కోసం నిధి అగర్వాల్ ప్రత్యేకంగా రాజశ్యామల అనే పూజ చేయించినట్లు తెలుస్తుంది గతంలో రష్మిక మందన్న కూడా ఆయనతో పూజలు చేయించినట్లు వార్తలు వచ్చాయి తాజాగా నిధి అగర్వాల్ కూడా అదే పందాలో కనిపించడం ఇంట్రెస్టింగ్ టాపిక్ నిధి అగర్వాల్ కెరీర్ సంగతి చూస్తే సవ్యచాచి సినిమాతో తెరంగేటం చేసింది ఈ హీరోయిన్ ఆ సినిమా పెద్దగా ఆడలేదు అటుపై మిస్టర్ మజ్ను ఇస్మాన్ శంకర్ సినిమాల్లో నటించింది ఇస్మాన్ శంకర్ తో బాగా పాపులర్ అయింది కానీ ఆ సక్సెస్ ని తదుపరి సినిమాల్లో కొనసాగించలేకపోయింది అయినా సరే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమ్మలులో మెయిన్ లీడ్ కి ఇది ఓ రకంగా లక్కీ ఛాన్సే అని చెప్పాలి ఇప్పుడు ఆ లక్ని తదుపరి కూడా కొనసాగించాలని భావిస్తుంది ఈ హీరోయిన్ ఇంతలో ప్రత్యేక పూజలతో నెట్టిండా సంచలనమవుతుంది మరి ఈ పూజలు సినిమా అవకాశాల కోసమా కుటుంబ సంక్షేమం కోసమా అన్నది తెలియాల్సి ఉంది